న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గౌరవనీయులు, సభాధ్యక్షుడు పులందర్ గారికి, గౌరవనీయులు పెద్దలు పర్యాదక్ కృష్ణమూర్తి గారికి, గౌరవనీయులు పెద్దలు పరందర్ రామయ్య గారికి, పురుషోత్తం రావు గారికి, రవిగౌడ్ గారికి వేదిక మీద ఉన్న శ్రీనివాస్ చారి గారికి, చంద్రశేఖర్ గారికి, తిప్పన్న గారికి, పాండరంగాచారి గారికి, బ్రహ్మయ్యచారి గారికి, కృష్ణాచారి గారికి, వినోదాచారి గారికి వేదిక మీద ఉన్న మండల వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అమ్మలందరికీ, సోదరీమాలందరికీ, ప్రెస్సులందరికీ నమస్కారాలు. తాండూరు పట్టణంలో శ్రీనివాసాచారి గారు, పులందర్ గారు, మీ సంఘ నాయకులందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ మేము మ్యారేజ్ హాల్ కట్టించుకుంటామని, అదేవిధంగా ఇక్కడ టెంపుల్ కడతామని చెప్పి చెప్పడంతో, మరి 3 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్తే దానికి నేను 9 లక్షలు ఇచ్చి ల్యాండ్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు అది 30 లక్షలకు ఎక్కడైంది. 3 లక్షలు పెట్టి కొంటే 30 నుంచి 40 లక్షలు రాను, అది కోటి రూపాయల దాకా అవుతున్నటువంటి ల్యాండ్, చక్కగా ల్యాండ్. శ్రీనివాసాచారి గారి నుంచి ఎంత చెప్పినా తక్కువనే. వారు నిజంగా కష్టపడి దగ్గరుండి కూడా, మరి దానికి తోడుగా పురుషోత్తం రావు గారు, మీ సంఘ నాయకులు అందరూ కూడా మరి మాకు ఇది కావాలని చెప్పి ఆ రోజు సోదరీమాలందరూ ఇక్కడ ఉన్నారు, మీరు కూడా వచ్చి ఉంటారు. పెద్ద వర్షం పడుతున్నప్పుడు కూడా చక్కగా వర్షం పడుతున్నది పూజా కార్యక్రమం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున మేము కూడా, మీ అందరూ కూడా రావడం కూడా జరిగింది. తప్పకుండా అక్కడ మందిరంతో పాటు మ్యారేజ్ హాల్ కట్టించే బాధ్యత నాదే అని చెప్పి కూడా మీ అందరు కూడా హామీస్తున్నాం. హైదరాబాద్ నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 1 ఎకరా 20 కోట్లు ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా గౌళ్ళకు కానీ, వడ్డర సోదరులకు కానీ, మనకు కానీ, బ్రాహ్మణులకు అందరు కూడా పెద్ద మనసుతోటి, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో మరి నేను కూడా మంత్రిగా అవకాశం ఇచ్చినారు కాబట్టి, మరి మా వంతు కూడా తప్పకుండా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఇది తరతరాలు ఉండేది, మేమున్నా లేకున్నా అవి మాత్రం అక్కడ ఉండిపోతాయి. అందుకే పిల్ల పిల్ల తరతరాలకు కూడా ఇది అవసరం కాబట్టి, మనం ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే ఇట్లా హాళ్ళు పోవాలంటే మినిమం 50 నుంచి 1 లక్ష రూపాయలు కావాలి. పేదరికం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చిన్న చిన్న దాంట్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి, ఇబ్బంది కాకుండా ఈ నియోజకవర్గంలో ఏ చిన్న గ్రామంలో కానీ, ఏ చిన్న పల్లెలో కానీ పేదోళ్ళందరూ కూడా మరి పెళ్ళిళ్ళు చేసుకోనికే మంచి అవకాశం ఉంటుంది కాబట్టి, మరి ఆ శ్రీనివాసాచారి గారు అందరూ కూడా మా వద్దకు వచ్చి అడగగానే మరి దాన్ని కూడా ల్యాండ్ ఇప్పించడం కూడా జరిగింది. దీన్ని కొంతమంది అనుభవం లేనటువంటి వాళ్ళు, రాజకీయంగా తెలియనటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇది ఒక 1 ఇయర్ కిందనే ఇది ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎలక్షన్లు ఇది అనుకోకుండా వచ్చినాయి. ఇంకా 6 నెలల తర్వాత ఉండే ఎలక్షన్లు, ఏప్రిల్ మేలో ఉండే ఎలక్షన్లు ఒక 6 నెలలు 8 నెలలు 9 నెలలు ముందు వచ్చినాయి. ఇది ఎలక్షన్ ఉన్నందుకు కాదు, ఇది ఒక 1 ఇయర్ కిందనే మరి అందరు కూడా ఇవ్వాలని చెప్పేసి, ముదురాజులు వస్తే ముదురాజులకు కూడా 25 లక్షలు నా సొంత డబ్బులు ఇచ్చి, 25 లక్షలు ఎమ్మెల్యే ఫండ్ నుంచి 50 లక్షలు ఇచ్చినాం. గౌల సోదరులకు కూడా అదే పద్ధతిలో 25 లక్షలు ఇచ్చి 25 లక్షలు ఎమ్మెల్యే ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అన్నిటికన్నా
మరి ముఖ్యంగా జడిపి నుంచి కూడా సునీతారెడ్డి గారు కూడా మనకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఈ కమ్యూనిటీలకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే అందరికి ఇస్తున్నాం, దీంట్లో ఎవ్వరు కూడా బ్రాహ్మణులకు కూడా, ఎందుకంటే బ్రాహ్మణులు మన దగ్గర చాలా తక్కువ ఉన్నారు, వారు కూడా పురుషతన వారు కూడా చెప్పగానే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాలకు తప్పకుండా కట్టించే బాధ్యత, అందులో ఎమ్మెల్యే ఫండ్స్ వచ్చి 100 డబ్బులు ఇస్తాం. ఏదైతే మరి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ మనకు రంగారెడ్డి జిల్లా నుంచి చైర్మన్ ఉన్నాడు శ్రీనివాస్ గారు, మరి శ్రీనివాసాచార్య అందరూ కూడా కలిసినారు, ఆయన కూడా మాట ఇచ్చినాడు, మీరు ల్యాండ్ ఇచ్చి నాకు ఇవ్వండి నేను 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా నమ్మకం ఉన్నది. ఈ ఎలక్షన్ 7 డిసెంబర్ నాడు కాగానే తప్పకుండా ఆయన ఇంకా 3 సంవత్సరాలు ఆయన పోస్తుంది. కాబట్టి దగ్గరుండి ఇప్పించే బాధ్యత తీసుకుంటా, లేని పక్షాన జడిపి నుంచి కానీ ఎమ్మెల్సీ నిధుల నుంచి కానీ ఎక్కడి నుంచి నిధులు కూడా తప్పకుండా 1 కోటి రూపాయలు ఇచ్చి దాన్ని కట్టించి తీర్తామని చెప్పి కూడా మీ అందరు కూడా హామీస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం, మరి సర్పంచ్ గారు నిజంగా కూడా నేను ఆ ప్రోగ్రాంకి ఆయన తప్పు అనుకుంటే అట్లా కాదు, అది ఆ రోజు ప్రోగ్రాం ఉన్నందుకు మేము తప్పకుండా గుడిలో పూజ చేసి ఇక్కడికి వచ్చి నేను నామినేషన్ వేస్తానని చెప్పి కూడా ఆయనకు కూడా హామీస్తున్నాం. ఆయన చాలా కష్టపడి కట్టించినారు నాకు తెలుసు, మరి ఆయన కూడా దానికి తప్పకుండా ఆ మందిరానికి వస్తా అని చెప్పి కూడా హామీస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే తాండూరు పట్టణంలో కూడా అభివృద్ధి పరంగా కూడా ఇలా మరి చాలా కార్యక్రమాలు ఈ 4.5 సంవత్సరాలు తీసుకున్నాం. ప్రతి ఇంటింటికి నీళ్లు కూడా ప్రతి గ్రామంలో వస్తున్నాయి, 600 కోట్లతోటి నీళ్లు దాపించే కార్యక్రమం జరుగుతున్నది. మున్సిపాలిటీలో కూడా కొంతమంది సోదరిమణులు సోదరులు ఉండొచ్చు, నీళ్లు కూడా వచ్చినాయి, కృష్ణా జలాలన్నీ కూడా మన తాండూరుకు వచ్చినాయి, ప్రతి గ్రామానికి వచ్చినాయి. మరి అవన్నీ కూడా పాత ట్యాంకులకు కొత్త ట్యాంకులకు కలిపి కూడా మరి నీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి మంచి ప్రోగ్రాం తీసుకుంది ప్రభుత్వం, నీళ్ళ ప్రోగ్రాం తీసుకుంది, రోళ్ల ప్రోగ్రాం తీసుకున్నది, ఇలా రైతులకు మరి పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం తీసుకున్నది. మహిళలంతా పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఇలా మన ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే కూడా 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచుకు 116,000 రూపాయలు ఇస్తున్నారు. ఒంటరి మహిళలు ఎవరైనా పేదోళ్ళు ఉంటే మరి ఆ ఆడపడుచులకు కూడా 1,000 2,000 ఇవ్వడం జరుగుతున్నది. ఇలా పెన్షన్లు పేదరికం ఉన్నటువంటి వాళ్ళకు కూడా 1,000 రూపాయల పెన్షన్ 2,016 ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. అదేవిధంగా వికలాంగులు ఉంటే 3,016, మన 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 కుటుంబాల్లో కూడా ఎవరైనా డిగ్రీ పాస్ అయిన తమ్ముళ్ళు ఉంటే కూడా జాబ్ వచ్చేంత వరకు కూడా 3,016 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇలా మన ముఖ్యమంత్రి గారు తీసుకొని పోతున్నారు కాబట్టి మరి ఎక్కడ చూసినా కూడా మళ్ళా కేసీఆర్ గారిని గెలిపిస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు కాబట్టి మరి మీరు కూడా మేము మీ వంతు కూడా మీ సహకారం మాకు ఉండాలని చెప్పుకుంటూ తప్పకుండా మందిరం విషయంలో కూడా ఎవరు కూడా ఒకటి పైసలు ఇచ్చే అవసరం లేదు. ఎండోమెంట్ నుంచి దానికి ఎన్ని డబ్బులు అయినా కూడా నేనే ఇచ్చి ఆ ఎండోమెంట్ శాంక్షన్ తీసుకొచ్చి మందిరం కట్టిస్తానని చెప్పి కూడా మీ అందరు కూడా హామీస్తున్నాను. మరి దయచేసి మీ అందరూ కూడా మరి 7 తారీఖు నాడు జరిగే డిసెంబర్ ఎలక్షన్లో మీ సహకారం నాకు ఉండాలని చెప్పుకుంటూ మీరందరూ కూడా కారు గుర్తు ఓటేస్తారని చెప్పుకుంటూ అందరు నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే దయచేసి మహిళలందరూ కూడా భోజనం చేసి ఒకరు ఇన్ఛార్జ్ తీసుకొని వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి అందరు భోజనాలు చేసుకొని పోవాలని చెప్పుకుంటూ అందరు నమస్కారాలు, జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.